సినిమా పేరు దేవరకొండ విజయ్ ప్రేమకథ. సూపర్ గా ఉన్నాను. దేవరకొండలో విజయ్ ప్రేమకథ సిగరెట్తో మొదలైన కథ ప్రాణంతో పోయింది. అంటే అంత బాగుంది ఏదంటే, సిగరెట్ పొగటం మొదలైన కథ చితితో కాలిపోయింది. అర్థమవుతుందా? క్లైమాక్స్ అయితే అది అన్నయ్య. సినిమా హీరో ఇంట్రడక్షన్ సూపరు, హీరో ఇంట్రడక్షన్ సూపరు. హీరో ఇంట్రడక్షన్ సెకండ్ షాట్ రాయెత్తుతారు, అది సూపర్. ఏంటంటే డైరెక్టర్ని బాగా చిత్రీకరించారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సూపరు, మ్యూజిక్ అయితే అదిరిపోనది. అలాగే మనం చూసుకుంటే స్క్రీన్ ప్లే అయితే అదిరండి. ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. ప్రొడ్యూసర్ గారు బాగా డబ్బులు ఎత్తారు, బాగా బడ్జెట్ ఎత్తారు. మంచి ఆర్టిస్టులు, ప్యాడీ ఆర్టిస్టులు సూపర్గా యాక్ట్ చేసినారు, నా పేరు నిలబెట్టినారు, బాగా చేసినారు. కాబట్టి సినిమా అయితే అద్భుతంగా తీసినారు అన్నయ్య. ఫైట్లు ఉన్నాయి, 4-5 ఫైట్ సీన్లు ఉంటాయి, అది కూడా అదిరిపోనది. సినిమా చూసిన వాళ్ళకి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఒక ముద్దు సీన్ కూడా ఉంటుంది, ముద్దు దగ్గర చెడగొట్టేస్తారు గోండాలు, నాకు అక్కడే బారేసింది. పూర్తిగా ముద్దు అన్న చూడనివ్వాలా, అది బారేసింది. ఏంటంటే సినిమా అయితే సూపర్గా ఉందని అందరు చూడండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, లవ్ ఎంటర్టైన్మెంట్. మీరు కాలేజీలు కూడా బంకులు కొట్టేసి ఏదంటే ఈ సినిమా చూడొచ్చు, అంత బాగుంటుంది. అమ్మ నాన్నకే తెలియదు, మీరు వచ్చి చూడండి. ఇంకైతే హీరోయిన్ బాగా చేసింది అన్నయ్య. అంటే హీరోయిన్ చూస్తే నాకు కూడా అందంగా అనిపించింది. మీరు అయితే నాతో హీరోయిన్ ఎట్టి సినిమా తీద్దామనేసి అనుకుంటే ప్లాన్ చేయండి, ప్రొడ్యూసర్ గారితో మాట్లాడండి. నాకు ఖచ్చితంగా డేట్స్ లేవు. అలాగనమాట సినిమా అయితే సూపర్గా ఉంది. అసలు అంటే సినిమా అయితే అద్భుతంగా ఉంది అన్నయ్య. డైరెక్టర్ గారు బాగా తీశారు, డైరెక్టర్ గారు దండం పెట్టాలి. మంచి క్లైమాక్స్, అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్. ఏంటంటే అంటే ఆ క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఏంటంటే, అలాంటి క్లైమాక్స్ తీసిన క్లైమాక్స్ తీశారు ఏంటంటే హీరో యాక్టింగ్ అయితే సూపరు. అందరు చూడండి ఏంటంటే, థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు సిగరెట్ వల్ల ఒక ప్రాణం పోతుంది అనేసి క్లారిటీగా చూపెట్టారు డైరెక్టర్ గారు. సిగరెట్లు తాకండి, తాగితే చెడిపోతావు, నువ్వు చెడింది కాక పక్కనోని చంపుతావు. ఉల్లిపాయ మొక్కపాడ సిగరెట్లు ఏమరా తాగుతారు, తాగకూడదు, పక్కనోడికి వాసన ఇవ్వకూడదు, పొగెందుకు వదులుతానో పక్కనోడి మీద. రేపు నా ప్రాణానికి నువ్వే అది చంపినోడు అదేనమాట. అదేదో మీరు అర్థం చేసుకోండి. సినిమా పేరు దేవరకొండలో విజయ్ ప్రేమకథ, సూపర్గా ఉంది. అందరు చూడండి, కీప్ వాచ్ దేవరకొండలో విజయ్ ప్రేమకథ. సిగరెట్ మాత్రం మానే ఎక్కడి నుంచి ఏదంటే సినిమా చూశాక. బాయ్. విజయ్ దేవరకొండ ప్రేమకథ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చెప్పాలి అంటే డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని మెచ్చుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఆ థాట్ని స్క్రీన్ మీద తీసుకురావడం కోసం వాళ్ళు ఎంత శ్రమించారనేది తెలుస్తుంది. బట్ ఆ థాట్ రావడమే గొప్ప విషయం. ఒక పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అనేది ప్రతి సినిమాకి ముందు షోకి వేస్తూ ఉంటారు, ఏది గవర్నమెంట్ ఎయిడ్ కానీ దాన్ని కూడా సినిమా తీయాలనే ఒక ఆలోచన వచ్చింది చూసారా, అది నిజంగా గ్రేట్ఫుల్ థింక్. అది నిజంగా డైరెక్టర్ రమణకి మాత్రం 100% మెచ్చుకోవచ్చు. కానీ ఆ సినిమా మీద ఖర్చు పెట్టి తీద్దాం అనుకునే ప్రొడ్యూసర్ ఇంకా చాలా గొప్ప విషయం. అంటే ఇలాంటి పాయింట్తో కూడా సినిమా చేయొచ్చా అనేది నిజంగా ఒక గర్వకారణమైనటువంటి విషయం మన తెలుగు ఇండస్ట్రీకి. అలాగే ఆ సినిమా పనిచేసినటువంటి హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళు నిజంగా ఆ భుజాల మీదకి మోసుకుని ఆ పాత్రల్ని పోషించారు. డెఫినెట్గా అలా మంచి పేరు వస్తుంది. అలాగే ఈ సినిమా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యి అందరు వచ్చి థియేటర్కి వచ్చి చూస్తే డెఫినెట్గా వాళ్ళకు చాలా వరకు మార్పు వస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఆ సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సినిమా మాత్రం సూపర్ అన్న, బాగుంది సినిమా. ఒకటి అసలు సినిమా గురించి చెప్పాలంటే అసలు ఒక పాయింట్ చెప్పలేము, ఎంతైనా చెప్పచ్చు. హీరోయిన్ హీరో యాక్టింగ్ బాగా చింపేశారు. సిగరెట్ అంటే సిగరెట్ తాగే వాళ్ళకి కాదు, పక్కన వాళ్ళకి గాలి పీసుకునే వాళ్ళకి ఎఫెక్ట్ కొడుతున్నాడు ఎక్కువ. అది రీల్గానే జరుగుతుంది, రీల్గా అంటే ఎవరు చూడలేరు. సార్ డైరెక్టర్ సార్ సినిమాలో చూపించారు రీల్గా, అది ఇప్పుడు రియల్గానే జరిగింది. అది ఇంటి ఎఫెక్ట్ ఎవరు చేసుకోడు. చిన్న తాగే వాళ్ళకి చిన్న పిల్లకాయలు అంటారు వాళ్ళకి ఎఫెక్ట్ వస్తాయి. అది వాళ్ళ తాగుతున్న వల్ల వీళ్ళకి అలవాటు అవుతాయి. ఒకసారి మనంగా తాగితే ఎలా ఉంటుందని ఆలోచనలు వచ్చినాకు అదే చెరువు పాడైపోతాయి. దానివల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతమంది ఆరోగ్యంగా చెడిపోతుంది. అదేటో ఆ సిగరెట్ పెట్టే డబ్బులు
రోడ్ల మీద అన్నం లేకుండా ఎంతోమంది నాన్న అవసరం పడుతున్నారు. వాళ్ళకి ఇచ్చే డబ్బు ఆ సిగరెట్ పెట్టే డబ్బులు వీళ్ళకి ఇచ్చితే ఒకరుంటేనే బాగుపడతావు. ఎంతోమంది కొంతమంది పైకి వస్తాయని నా ఆలోచన ఉంది. కానీ దయచేసి సార్ ఈ సినిమా చూసారో సూపర్ సూపర్ సినిమా వాడ చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పలేను. సినిమా అయితే సూపర్ సూపర్ దయచేసి సార్కి నమస్కారం చేస్తాను. హీరోయిన్ అయితే యాక్టింగ్ సింపేసింది అన్న హీరోగా యాక్టింగ్ ఎక్కడ తగ్గ ఇద్దరికి ఇద్దరు బాగా చేశారు. అసలు సాంగ్లు మాత్రం బాగుంది. అక్కడ ఏడిపోతుంది ఫస్ట్ హాఫ్ అయితే స్లోగా వెళ్తుంది సరదాగా వెళ్ళింది. సెకండ్ హాఫ్ అనుకున్నా ఇంకా ఇంచి వెళ్ళిపోయి వస్తాయి కదా అవి అనుకున్నాను. ఇంక అనుకుని ఈ సినిమా ఎక్కగో వెళ్తాయని ఎక్కగో తీసుకొని దయచే అందరూ 20 కారు ఎగరేసుకొని మేము లవ్ చేసుకుంటాం చేయించుతామని ఆ సినిమా చూస్తే లవ్ చేసుకుంటే ఒక ఆటో ఎలా కష్టపడతారో ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. అసలు దయచేసారికి కెమెరామ్యాన్కి వీళ్ళందరికీ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే మామూలుగా వాళ్ళు ఏదో చేస్తామని ఎవరు ఉండరు. దానికి మీనింగ్ దానికి స్టోరీ తగ్గ వాళ్ళనిగా తీసుకుంటారు కాబట్టి ఈ సినిమా ఇచ్చండి. ఈ సినిమా ఇంకా ఇత్తు అవుతాయని కోరుకుంటాను. సినిమా అంత బాగుంది ఫ్యామిలీలు లవర్స్ వచ్చి చూస్తే అర్థం అవుతుంది. ఎందుకంటే లవ్ అనేది అట్టాచ్మెంట్ మీ అమ్మ ప్రేమే లవ్ అన్ని ప్రేమే. కానీ ఒక్కసారి ఇంటి నుంచి బయటకు వచ్చి అందం లేక కలుపుతున్నప్పుడు అమ్మ ఆకలవుతున్నామంటే వాళ్ళ ఇంటి ఒక్క ఇంట్లోనే దొరకట్లేదు. అంత కఠినంగా ఉంటుంది లవ్ అనేది. కానీ మొగుడు కట్టుకునేవాడు ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండాలి. అది మెసేజ్ అలాంటిది ఈ సినిమా. ఈ సినిమా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. చెప్పాడు కన్నా వాళ్ళు వచ్చి చూస్తే ఈ సినిమా పక్క అర్థమవుతుంది. నా మాటల్లో కన్నా వాళ్ళు రేపు మార్నింగ్ వచ్చి చూస్తే సినిమా అర్థమైపోతుంది. పక్క ఏడిపోతుంది అన్న సినిమా చూస్తే ఆ హీరోయిన్ యాక్టింగ్ సినిమా హిట్ అవుతుంది అన్న పక్క చెప్తున్నాను కదా. ఆ హీరోయిన్ యాక్టింగ్ చేసి మామూలుగా లేదన్న నేను ఆ హీరోయిన్దే చూశాను. ఎక్కువ యాక్టింగ్ బాగుంది. సినిమాకి రావచ్చు అనుకుంటాను. మ్యాజిన్ రావాలి కదా. సంతోషంగా ఉంది నాకోటి ఇలాంటి తక్కువ టైంలో ఇంత పేరు సంపాదించుకున్న హీరో కానీ హీరోయిన్ కానీ ఇలాంటి వాళ్ళకి ఇంకా మంచి అవార్డులు ఇంకా మంచి పేరు రావాలి. ఎందుకంటే పేరు లేదు కదా. ఇలాంటి సినిమాల్లో మీనింగ్ అర్థం ఉంది. ఇలాంటి కాన్సెప్ట్ తీసుకుని తీసాలంటే ఏ రియల్ గేట్ ఈ సినిమా ఎక్కువగా వెళ్తుంది నా అనిపిస్తుంది. సినిమా మాత్రం సూపర్ డైరెక్టర్ సార్ నమస్కారం. ఫస్ట్ నేను మూవీ థియేటర్లో కూర్చోగానే చాలా డిసప్పాయింట్ అయినా. అంటే పోయిపోయి చిన్న సినిమాకి వచ్చిన మేంద్రా బాబు అనిపించింది. కానీ వన్స్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత లైక్ నేను మర్చిపోయాను అనమాట నేను ఎవరు సినిమా చూస్తున్నాయిందని. సో అంత బాగుంది. అండ్ మనం లవ్ చేసి బయటికి వెళ్ళి బతుకుతాం అనుకునే వాళ్ళకి మాత్రం ఇది మంచి మెసేజ్. అంటే మనం బయటికి వెళ్ళి బతకలేం, సీరియస్లీ చెప్తున్నా. మనం లవ్లో ఉన్నప్పుడు ప్రేమించిన వాళ్ళు పక్కన ఉంటే చాలా ఏదైనా పోర్ట్ చేస్తాం అనుకుంటాం. కానీ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏది చేయలేం. స్టిల్ ఈ సినిమాలో ఏదైతే చూపించారో మనం సపోర్ట్ లేకుండా బయటికి వెళ్తామంటే. సో స్టిల్ ఇప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది కపుల్స్ సఫర్ అవుతున్నారు. సో అది ఒకటి బాగుంది. అండ్ లవ్లో ఉన్న వాళ్ళు ప్రేమించి పెళ్ళి చేసుకునే వాళ్ళకి ఈ మెసేజ్ చాలా బాగుంటుంది. దెన్ మనం ప్రేమించే వాళ్ళు దూరం అయితే ఎంత బాధగా అవుతుంది ఒక చిన్న సిగరెట్ వల్ల. సో అది మంచి మెసేజ్ ఇచ్చారు. ఇవాళ రేపు లవ్ స్టోరీలు అవి ఇవి తీసారు. సినిమాలో లవ్ స్టోరీ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, బట్ మనం చెడుని బానిస అయితే ఏమవుతుందనేది మూవీలో చూపించారు. అండ్ లొకేషన్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకు, న్యాచురల్గా చూపించారు. దెన్ ఇంకో డిఓపి గారికి అయితే నిజంగా చాలా చాలా గ్రేట్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలా వేరియేషన్స్ చూపించారు దాంట్లో. అండ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ అయితే ప్రతి బీజిఎంకి నేను చాలా ఎంజాయ్ చేసిన. సీరియస్లీ లాస్ట్ మూమెంట్లో నేను ఏడ్చిన. చాలా బాగా కనెక్ట్ అయింది మూవీ అయితే. ప్రతి ఒక్క ఆడియన్కి కనెక్ట్ అవుతుంది. సో కొంచెం లాగ్ అనిపించింది మూవీ, బట్ మూవీ చాలా బాగుంది. చూడండి, లాస్ట్ వరకు చూస్తే సినిమా అర్థమవుతుంది. సో కొంచెం చూసి మాత్రం వెళ్ళకండి సీరియస్లీ. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ టీమ్. థ్యాంక్ యూ కృష్ణ అన్న. ఇందాకనే చాలా అంటే చాలా బాగా వచ్చింది మూవీ. ఏంటంటే దేవరకొండలో విజయ్ ప్రేమ కథ అసలు నిజంగా ఒక పల్లెటూరు లవ్ స్టోరీ అన్నది. చాలా అంటే చాలా బాగా చూపెట్టిందంట. అంటే హీరో ఇందులో మొత్తం ఆట నడుతుంటాడు. యాక్చువల్లీ కొంచెం లీక్ చేస్తే ఏమనుకోకండి. వై బికాస్ ఎందుకంటే మీకు సినిమా చూసేటప్పుడు ఎమోషన్ రావాలి. నేను చెప్తే ఎమోషన్ రాదు, మీరు వెళ్ళి మూవీ చూస్తే ఆ ఎమోషన్ క్యారీ అవుతుంది అనమాట. సో నిజంగా ఒక హీరోయిన్ మాత్రం చాలా బాగా యాక్ట్ చేసింది అన్న. ఇందులో ఏంటంటే మొత్తం ప్లస్ పాయింట్ మొత్తం హీరోయిందే. హీరో కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ మాత్రం చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు మీరు. డైరెక్టర్ కూడా చాలా బాగా చేశాడు. యా మౌర్య అని చూసా ఇంతకుముందు హీరోయిన్. సో ఇందులో సింగల్ స్క్రీన్ పైన సింగల్ వస్తాను నేను అనుకోలేదు. చాలా బాగా యాక్ట్ చేశాడు హీరో కూడా. మొత్తం ఆటో నడపడము అవన్నీ అంటే ఒక పేదోడికి ఒక గొప్పింటమ్మాయి పడి వాళ్ళు బయటకు వెళ్ళి వీళ్ళ ఊరు వాళ్ళంతా ఏం పట్టించుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటాయి ఏంది అని చెప్పి నిజంగా చాలా అంటే లైఫ్లో అట్లా కొంచెంమంది జరిగినాయి. సో ఆ సిచ్యువేషన్స్ అంతా ఇక్కడ చూపెట్టారు. మొత్తం రియాలిటీగా చూపెట్టారు. నిజంగా చాలా బాగా అనిపించింది అన్న మూవీ అయితే నాకు. మొత్తం అన్న సెకండ్ హాఫ్కి వస్తున్నాను నేను.
ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఇంకా మ్యారేజ్ అయిపోయి మొత్తం ఇంకా మొత్తం ఎమోషన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. సో క్లైమాక్స్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న, అది హీరోయిన్కి అలా అవ్వడము డిసీజ్ అవ్వడం అది ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్లో మొత్తం ఎండింగ్ లాస్ట్ సాంగ్ మాత్రం చాలా బాగుంది సాంగ్, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు, డైరెక్టర్ కూడా చాలా బాగా తీశారు, అంటే కష్టపడి తీశారు. సో గైస్ నేను చెప్పేది ఏంటంటే రేపు మూవీ రిలీజ్ అవుతుంది, వెళ్ళి వాచ్ చేయండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మూవీ, మొత్తం ఎమోషన్ ఏడుస్తారు మీరైతే హీరోయిన్ యాక్టింగ్కి అన్న అవార్డ్స్ అంటే ఇంకా చాలా ఎమోషన్స్ మూవీస్ అంటే క్లైమాక్స్ ఎమోషన్ మూవీ వాళ్ళు చూస్తే వాళ్ళే అవార్డ్స్ ఇస్తారన్న. యా మెసేజ్ ఉంది తప్పకుండా రావచ్చు అన్న అవార్డ్ అయితే నాకు అంటే అంతే అది అంటే ఇక చేయకుండా ఉండలేరు కదా అన్న. ఇప్పుడు ఏంటంటే సమాజం మొత్తం చేంజ్ అయిపోయింది, సో ఈ సమాజంలో కూడా ఇప్పుడు ఇట్లాంటి సినిమా తీయడము దట్ ఈజ్ చాలా బాగా తీశారు నిజంగా. ఇంకేం చెప్పలేకపోతున్నా కానీ ఎమోషన్గా ఉన్నాయి మొత్తం, ఏడుస్తారు మీరైతే క్లైమాక్స్ మొత్తం ఏడుస్తారు. అండ్ ఇంకోటి అన్న ఫైర్ రేసి ఎంకరేజ్ చేయకండి ప్లీజ్, ఇట్లాంటి చిన్న సినిమాలు మనం ఆదరించాలి. సో చిన్న సినిమా అని చెప్పి చూడకుండా ఉండకండి, ఎందుకంటే చిన్న సినిమాలే కంటెంట్ ఉంటుంది. సో కంటెంట్ ఉన్న మూవీ అంటే విజయ్ దేవరకొండ సినిమా చాలా బాగుంది ఇక, దేవరకొండలో విజయ్ ప్రేమ కథ నిజంగా చాలా బాగుంది, వెళ్ళి వాచ్ చేయండి. కానీ టైటిల్ మాత్రం చాలా పెద్దగా పెట్టారన్న, మీరు చెప్పడానికి ఇబ్బంది అవుతుంది, బట్ నైస్ మూవీ, సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్, అందరు వెళ్ళి వాచ్ చేయండి, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఓకేనా? థ్యాంక్ యూ. చాలా బాగా డైరెక్టర్ గారు ఎంచుకునే పాయింట్ అల్టిమేట్ ఉంది, వెంకటరమణ అనుకుంటా డైరెక్టర్ పేరు. అసలు అంత చిన్న లైన్ని ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేయడం అసలు అన్ఎక్స్పెక్టెడ్, అన్బిలీవబుల్. రెండోది ఏంటంటే మనకి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ చూపించారు మూవీని, అట్ ద సేమ్ టైం హీరోయిన్ చాలా బాగుందన్న, హీరోయిన్ చాలా బాగా చేసింది, న్యాచురల్గా పెర్ఫామ్ చేసింది, డైరెక్టర్ గారు అనుకునే స్క్రిప్ట్కి న్యాయం చేశాయి ఆ రెండు క్యారెక్టర్స్. అండ్ దెన్ డిఓపి, ఎడిటింగ్, మ్యూజిక్, మన దాన్ని ఏమంటారు లొకేషన్స్, మూవీకి మేజర్ హైలైట్స్. అసలు మనకు తెలియకుంటేనే మన లైఫ్ని ఒక వ్యసనం వల్ల ఎట్లా స్పాయిల్ చేసుకుంటాం అనే పాయింట్ని చాలా బాగా డెలివర్ చేశారు డైరెక్టర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ 15 మినిట్స్ మాత్రం చాలా ఎమోషనల్ ట్రాజడీతో రన్ అవుతుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యూజిక్తో చాలా బాగా చేశారు మీకు. ఎట్లా అంటే నేనే రాజు నేనే మంత్రి మూవీ లాస్ట్ క్లైమాక్స్ నాకు అప్పుడు ఎంత అయితే ఫీల్ అయ్యాను ఎమోషనల్గా, ఇదంతా దీనికి గురి చేసింది. అండ్ దెన్ మన డిఓపి మాత్రం అల్టిమేట్ అన్న, ఎవరు చేశారో కానీ మ్యూజిక్ కూడా దానికి తగ్గట్టు ఉంది. అండ్ దెన్ మన హీరోయిన్ అన్న, హీరోయిన్ మౌర్యాని అల్టిమేట్ అన్న, హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది, న్యాయం చేసింది అన్న, ఆమె ఆ క్యారెక్టర్కి న్యాయం చేసింది. హీరోయిన్ మౌర్యాని సంథింగ్ పేరు నాకు తెలియదు, ఆ అమ్మాయి చాలా బాగా చేసింది అన్న. మన ఫ్రేమింగ్, ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవి మేజర్ హైలైట్స్. అంటే మీరు బయటకు వచ్చినా సరే హీరోయిన్ ఒక్కరితే కనిపిస్తుంది, ఆ లెవెల్ పెర్ఫామ్ చేసింది, చాలా నేచురల్గా చేసింది. డైరెక్టర్ ఎవరో నాకు ఐడియా లేదు అంతగా. సో అదే వెంకటరమణ గారు, నాకు ఫస్ట్ ఫిలిం అని తెలియదు. మీకు ఎట్లా అంటే స్టోరీని అలా తీసుకెళ్లారన్న లాస్ట్ వరకు, ఇది చిన్న సినిమాలో అయితే నాకు అనిపించలేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేశారు, కాకపోతే ప్యాడింగ్ లేదనే మాట తప్ప పెద్ద సినిమాకి ధీటుగానే తీశారన్న మూవీ. మీకు ఎక్కడ దగ్గర 24 crafts ఎక్కడ తీయడానికి లేదు, స్టోరీయే రన్ చేస్తుంది అన్నమాట. మీకు కథ స్క్రీన్ ప్లే మొత్తం చాలా బాగా నరేట్ చేశారు, ఎక్కడ బోర్ అనిపించుకుంటా అంటే లైన్ స్టోరీ లైన్ అవార్డ్ ఫిలిం లైన్ అది కొంచెం ప్యాడింగ్ ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది. కానీ ఇప్పుడు కొత్త వాళ్ళైనా సరే చాలా మాడిఫై చేసి బాగా చేశారన్న, ఎవరు నాకు డైరెక్టర్ తెలియదు నిజంగా, చాలా బాగా చేశారు పెర్ఫార్మెన్స్. ఆ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ నేను ఇప్పటికీ మాట్లాడుతున్నా అంటే అర్థం చేసుకోండి, నేను ఎక్కువ అంతగా ఇది చేయను, హీరోయిన్స్కి ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. ఈమెకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది, బ్రైట్ ఫ్యూచర్. డైరెక్టర్ గారు అనుకునే విజన్ని కరెక్ట్ స్క్రీన్ మీద తీసుకెళ్ళింది అన్న హీరోయిన్, చాలా బాగా చేసింది. వ్యసనం వల్ల మనకు తెలియకుంటే మనతో పాటు మన ఫ్యామిలీని ఎట్లా నాశనం చేసుకుంటాం, దానివల్ల జరిగే ప్రభావాలు ఎలా ఉంటాయి అని చెప్పి కాన్సెప్ట్. అండ్ దెన్ లవ్ చేసుకున్న తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి అది కూడా చూపించారన్న, చాలా బాగుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇట్స్ గుడ్ టు వర్క్ ఫర్ ఆల్ ఫ్యామిలీ ఆడియన్స్. థ్యాంక్ యూ, ఐ విల్ గివ్ 3.5 out of 5. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగుంది, డైరెక్షన్, డిఓపి, లొకేషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. లైక్ ఫైట్స్, సౌండ్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. బాగుంది, యా నైస్. హాయ్ అండి, ఇప్పుడే దేవరకొండలో విజయ్ ప్రేమ కథ అనే సినిమా చూసాము, అండ్ ప్రివ్యూ ప్రసాద్ ల్యాబ్లో వేశారు, అండ్ చాలా బాగుందండి మూవీ. క్లైమాక్స్ నాకు బాగా నచ్చింది, అంటే యాక్చువల్గా అక్కడక్కడ స్టార్టింగ్ ఇనీషియల్ అక్కడక్కడ లైట్, ఐ మీన్
కొంచెం బోర్ అనిపించింది, బట్ మూవీ అంతా క్లైమాక్స్లో కూర్చుంటే లేచిపోబుద్ది కదా. క్లైమాక్స్ చాలా బాగుంది, ఫైట్ చాలా బాగున్నాయి, అండ్ డెబ్యూటెంట్స్ చాలా బాగా చేశారు. అండ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఆ మూవీ చూడొచ్చు, 3/5 రేటింగ్, అండ్ చాలా బాగుంది మూవీ, అండ్ యూ కెన్ వాచ్, యూ నెవర్ రిగ్రెట్ అనమాట. మూవీ బాగుందండి, చూడొచ్చు. అవును అవును, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఫ్యామిలీ కొంచెం అంత మొత్తం ఒక ఫ్యామిలీ, ఫాదర్ మదర్ అండ్ ఒక లవ్ ఫెయిల్యూర్, ఒక లవ్ ఇద్దరు బయటికి వెళ్తారు కదా ప్రేమించుకొని, అట్లా కొంచెం కనెక్టెడ్గా ఉంది మూవీ, సైరాత్ అట్లా ఉంది మూవీ, బట్ కొంచెం ఎమోషనల్ అయింది లాస్ట్లో. చాలా బాగుంది మూవీ, నాకు కొంచెం కనెక్ట్ అయింది, మెసేజ్ చాలా బాగుంది, చూడదగ్గ మూవీ, వన్ షుడ్ వాచ్ దిస్ మూవీ బికాజ్ కొంచెం మెసేజ్ మూవీ చాలా బాగుంది, అంతే ఒకటే చెప్పగలను. మూవీ బాగుందండి, చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.